హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో తొలివారం నామినేషన్ సీట్ అయితే మామూలుగా లేదు. హౌస్ లోకి వెళ్లిన రోజే నామినేషన్ స్టార్ట్ కాకుండానే వీళ్ళు తిట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఆల్రెడీ కన్నడ బ్యాచ్ గ్రూప్ ఫామ్ చేసి గ్రూప్ గా ఆడుతున్నారు, తెలుగు వాళ్ళని సైడ్ చేసేస్తున్నారు. తెలుగు బిగ్ బాస్ లో ఈ కన్నడ దరిద్రం ఏంటో అర్థం కావడం లేదని చాలా మంది వాపోతున్నారు. తెలుగు యాక్టర్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ కూడా తలవి పట్టేసుకుంటున్నారు. ఇక తొలివారం నామినేషన్స్ లో కూడా కన్నడ ఫేవరిజం కనిపించేసింది. ఆల్రెడీ నిఖిల్ ఫేవరిజం చూపించి బాగా ఆడిన ఫ్రీదిని పక్కన పెట్టి మరి యష్మి గౌడని చీఫ్ గా ఎంచుకున్నాడు. వాళ్ళు ఒకే బ్యాచ్ కాబట్టి చీఫ్ ని చేసేశాడు. కాబట్టి చీఫ్ అయిన వాళ్ళకి నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ లభించడంతో నిఖిల్, యష్మి, నైనికలు చీఫ్ లు అయిపోయారు. నైనిక అయితే పర్ఫార్మెన్స్ లో అదరగొట్టేసింది అనమాట. అయితే తొలివారంలోనే మొత్తం 6 కంటెస్టెంట్స్ నామినేషన్స్ లోకి వచ్చారు. నాగమణికంఠ, సోనియా, శేఖర్ బాషా, బేబక్క, పృథ్వీరాజ్. అయితే ఇదిలా ఉండగా ఈ నామినేషన్స్ ప్రోమో అయితే ఈ మాటల మంటలైతే బగ్గుమన్నాయి. నామినేషన్స్ అనగానే భయంతో గుడ్డు తెలేశాడు అనమాట నాగమణికంఠ. చివరికి పాపం హౌస్ లో తనే టార్గెట్ అయ్యాడు. అయితే ఇదిలా ఉండగా నాగమణికంఠకు బయట సోషల్ మీడియాలోనే కాకుండా తెలుగు సెలబ్రిటీలు అండ్ అలానే సాధారణ ఆడియన్స్ కూడా చాలా మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతానికి హౌస్ లో చాలా మంది కూడా నాగమణికంఠనే టార్గెట్ చేసి మరి నాగమణికంఠకు 5 నామినేషన్స్ పడేలా చేశారనమాట. సో నాగమణికంఠ కూడా చాలా తెలివిగా క్లారిటీతో గేమ్ ఆడుతున్నట్లు నాకైతే అనిపించేస్తుంది. సో మన అనాలిసిస్ ప్రకారం నాగ చైతన్య సింపతి గేమ్ అయితే ప్లే చేస్తున్నాడు, లేదా నిజంగానే టాప్ ప్లేయర్ అయ్యే కెపాసిటీ తనలో ఉందా లేదా తెలియాలంటే మాత్రం మరికొన్ని వారాలు వెయిట్ చేయాల్సిందే. ఇంతకి ఈ వారం నాగమణికంఠని మీరు ఎలిమినేషన్ నుంచి సేవ్ చేస్తారా, అయితే ఎస్ అని లేదా నో అని కింద కమెంట్స్ రూపంలో మీ వాల్యుబుల్ సపోర్ట్ అండ్ కమెంట్ ని మాకు తెలియజేసేయండి. అండ్ అలానే ఎక్స్క్లూజివ్ బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయిన మోస్ట్లీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.